నేను పుట్టింది బోధన్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్. కానీ ముఖ్యంగా నేను మాది పూర్వీకులు మెదక్, కానీ నేను సెటిల్ అయింది హైదరాబాద్లో. ఓకే, అంటే అనేక డిస్ట్రిక్ట్లతో సంబంధం ఉంది, కానీ అసలు నా పుట్టిన ప్లేసే నాకు తెలియదు. చిన్నప్పుడే అక్కడ నుంచి మా అమ్మ నాన్నలు ఎక్కడెక్కడో తిరిగారు, సరే హైదరాబాద్లో సెటిల్డ్ అయ్యాం. ఆదిలాబాద్లో కూడా కొద్ది రోజులు అట్లా ఉండి నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. ఓకే, మీ ఎంతమంది అండి పిల్లలు మొత్తం, మీ పేరెంట్స్కి మీరు? యాక్చువల్గా మేము ముగ్గురం అన్నదమ్ములము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, నేను అందరికంటే మధ్యముని. యాక్చువల్గా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నేను కూడా అసలు నిజానికి నాకు ఎలాంటి లోపం లేకుండానే పుట్టాను. ఓకే, కాకపోతే ఒక 4-5 రోజుల్లో స్మాల్ పాక్స్ అనేది ఉండేది అవునండి అమ్మ తల్లి, ఆ రోజుల్లో నాట్ ఇరాడికేటెడ్. అప్పుడు నాకు దాదాపు 3-4 ఇయర్స్లో నేను కళ్ళు పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఈ అమ్మ తల్లి వల్ల మా తల్లిదండ్రులు ఇల్లిటరేట్స్ కావడం, అప్పుడు దాని మీద అవగాహన లేకపోవడం, అది ఏదో వచ్చిందని సరిగ్గా అప్పుడు హాస్పిటల్స్ అవి లేకపోవడం, నన్ను అలాగే పెట్టి ఉంచడం, అది నాకు బయట సైడ్ రాలేదు, లోపల సైడ్ వచ్చేసి మొత్తం నా నర్వస్ని అంతా తినేసింది. అప్పుడు నాకు కళ్ళు పోయాయి. పోయిన తర్వాత నాకు అప్పుడేం తెలియదు, చాలా చిన్నవాడిని. ఎంత వయసు ఉండొచ్చు అండి? నేను దాదాపు 3-4 మధ్య ఇది. ఆ రోజుల్లో మనకి ఇప్పుడు చిన్నపిల్లలు 2 సంవత్సరాలకే చాలా అలర్ట్గా షార్ప్గా ఉంటారు. అవునండి అవును, ఇప్పటి ఎడ్యుకేషను ఇప్పటి వ్యవహారం అంతా వేరు. ఆ రోజుల్లో మనం పెద్దగయ్యేంత వరకు కూడా మాకు ఎలాంటి విషయాలు తెలియకపోయింది. ఆ చిన్నతనంలో పోతే నాకు నేను అప్పుడు అందరూ వచ్చి పెద్దవాళ్ళు, మా అమ్మ నన్ను స్నానం చేసి కూర్చోబెట్టి బొట్టు పెట్టి కూర్చోబెడితే నా పక్కన అందరూ వచ్చి ఆడవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అంతా కూడా వచ్చి ఏడుస్తుండేవాళ్ళు. మా అమ్మ ఏడ్చేది నాకు అర్థం కాకపోయింది, అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకో అని. అంటే ఒకసారి వాళ్ళు అనుకునే మాటలు విని నేను బాధపడేవాడిని. అప్పుడు నాకు బాధ కలిగేది, అంటే ఇతను కనిపించదు, ఏమైపోతాడో ఏమిటో అనేది అనుకొని పొద్దున్నే ఇది ఒక గమ్మత్తుగా ఉండేది నాకు. పొద్దున్నే నన్ను స్నానం చేయించడం, అక్కడ ఎండలో కూర్చోబెట్టడం, వీళ్ళందరూ ఆ రోజుల్లో లేడీస్ అందరూ వచ్చి నా చుట్టుపక్కల చేరడం, ఏడవడం, ఇదంతా జరుగుతూ ఉండేది. నాకేం అర్థం కాకపోయేది. ఒకనాడు ఒక ఆయన ఎవరో ఒక గురువు వచ్చాడు. వచ్చి హఠాత్తుగా నన్ను చూసి ఈ అబ్బాయి చాలా గొప్పవాడవుతాడు అని చెప్పాడు వాళ్ళకు. అసలు కళ్ళేనేవి గొప్పవాళ్ళు ఎలా అవుతారండి అది ఇది అని అన్నాడు వాళ్ళు. ఏమోనండి నేను చెప్తున్నా, ఈ అబ్బాయి చదువుకుంటాడు. అప్పుడు చదువు అనేది లేదు అసలు. అదే కదండి, అప్పుడు బ్రెయిలీ లిపి అంత లేదు. లేదు, అది ఒకటే ఒక స్కూలు, అది హైదరాబాద్లో ఉండేది. ఇది నేను ఆదిలాబాద్లో ఉన్న సంగతి చెప్తా ఉన్నాను. అప్పటికి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు రాలేదు మేము. అక్కడ జరిగింది, కానీ ఒకే బ్లైండ్ స్కూల్ ఉంది, అది ఎవరికి తెలియదు. అది ఓన్లీ 1-2 చింతల్లో ఉండేది ఆంధ్రప్రదేశ్లో. రెండవది ఫస్ట్ తెలంగాణలో హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉండేది. వీళ్ళు చెప్తే అంత నమ్మలేదు. సో అలా లైఫ్, మా అమ్మ నాన్న వీళ్ళు చదువుకోలేదు ఏమి, మమ్మల్ని పెంచడం అదే చేయడం. నన్ను ఇంకా నేను ఊరికే ఏది కనిపించకుండా పరిగెత్తుతుండేవాడిని, చాలా షార్ప్ ఉండేవాడిని, చాలా షార్పు. అసలు దెబ్బలు తగులుతాయని కానీ ఆలోచించడం కానీ ఆ చెట్లలో ఎక్కడంటే అక్కడ పరిగెత్తుతుండేవాడిని. చాలా చిన్నతనం మామూలుగా అలా గడిచిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాం మేము. అంటే అమ్మ నాన్న ఏం పని చేస్తూ ఉండేవారండి? లేబర్ అండి. యాక్చువల్గా వాళ్ళు లేబర్, ఈ చేను పని చేస్తుండేవాళ్ళు, పొలాలలో పనిచేసేవాళ్ళు, పొలం పని ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ రోజుల్లో దాదాపు చదువుకొని వాళ్లకు, ఈ పావర్టీ ఉన్న వాళ్లకు అంతా ఉండే వాళ్ళు లేబర్గా చేనులలో కానీ తోటల్లో కానీ పొలాలలో పనిచేస్తుండేవాళ్ళు. మా అమ్మ నాన్న కూడా పొలాలలో పనిచేసేవాళ్ళు. రైట్ రైట్. కానీ సార్, నా బాధ ఏంటంటే చాలామంది నేను చూసిన చాలామంది బిలో పావర్టీ పావర్టీలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పనట్లేదు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉండదు, కడుపు నిండా అన్నం ఉండదు, అయినా కూడా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎలా కనగలుగుతాం, ఎలా పెంచుతాం, ఎలా విద్యావంతుల్ని చేస్తాం అనే ఆలోచన ఎందుకు ఉండదు వాళ్ళకి? నిజానికి ఒకరు ఎప్పుడైనా పెళ్ళి అనేది ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ
వాళ్లకు బ్రతుకుదేరు ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కరెక్ట్. అది కానీ ఆ రోజుల్లో అలా లేదు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఇప్పటికి కూడా అలా నడుస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. అవునండి, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు మన చెక్ పోస్ట్ సర్కిల్లో ఒక అతనికి పాపం రెండు చేతులు ఉండవు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, ఛాలెంజ్ ఉన్నాడు అతను. ఒకరోజు మేడం మీ వీడియోలు చూస్తూ ఉంటానండి, ఒకసారి గ్లాస్ దించండి, మీతో ఫోటో తీసుకుంటాను అన్నాడు. సరే అని చెప్పి ఫోటో తీసుకున్నాక మేడం నా నంబర్ ఇస్తాను, నాకు ముగ్గురు పిల్లలండి, మీరు కొంచెం ఫీజు కట్టాలండి అన్నాడు. నేను అన్నాను, నాయన నువ్వే ఇక్కడ చెక్ పోస్ట్ సర్కిల్లో బెగ్గింగ్ చేస్తున్నావు, నీకు ముగ్గురు పిల్లలు ఏంటి అని అడిగాను. ఇలాగే అడిగాను. అడిగితే నాకు ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలండి, మగపిల్లాడి గురించి ఇంట్లో కనమంటే ఇంకొకళ్ళని కన్నాను, అప్పుడు మగపిల్లాడు పుట్టాడు, మా ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పనిచేస్తారండి, అబ్బాయి మాత్రం స్కూల్కి పెడతాడండి. నేను షాక్ సార్, మీరు నమ్మండి నమ్మకపోండి. అంటే ఎందుకు ఈ రోజుల్లో కూడా ఆలోచించేవాళ్ళు లేరంటున్నాను సార్. నేను చూసేది ఆ పర్సంటేజ్ ఎక్కువ చూస్తున్నాను. అది ఎంత తప్పు చెప్పండి మీరు. చాలా వాస్తవం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు చేయమని అడుగుతారు చాలామంది. అంటే మాది ఆర్గనైజేషన్ ఉంది సార్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఫార్ ద డిజేబుల్. అంటే 21 వైకల్యాలు ఉంటాయి, అది అకార్డింగ్ టు ఆర్పిడి యాక్ట్ 2016 యాక్ట్ ప్రకారంగా మనకు మూడే ఉండే. ఫస్ట్ బ్లైండ్, డెఫ్ అండ్ బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ అండ్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ అని. ఆ తర్వాత 7 కేటగిరీస్గా మార్చారు. తర్వాత ఇప్పుడు వచ్చిన యాక్ట్ ప్రకారంగా 21 యాక్ట్. వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి కావాలి సార్, మాకు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అమ్మాయి వచ్చి అబ్బాయిని ప్రేమించాను, మాకు పెళ్ళి చేయండి అంటే ఒకటే అడుగుతాం, మీకు లైఫ్ ఎట్లా గడుస్తుంది, మీకు ఆదాయం ఏందో. ఆదాయం ఎవరికో ఒకరికి ఉండాలి, కనీసం మీకు కానీ మీరు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకు ఉండాలి, అట్లాంటి వాళ్ళకే మేము పెళ్ళిళ్ళు చేస్తాం. చేయమని చాలా రిజెక్ట్ చేశాం. అంటే ఇది మీరు ఏదనుకుంటున్నారంటే పెళ్ళి అనగానే వాళ్ళు యవ్వనం భయవిహీన సాహసం. యవ్వనం అనేది, యువత అనేది చాలా భయవిహీనమైన సాహసం. వాళ్ళు ఏదానికైనా సహాయం చేస్తారు. కానీ ఈ న్యాచురల్ ఏదైతే వివాహం ఉన్నదో అది దాన్ని ఆలోచించరు వాళ్ళు. ఆలోచించకుండా తప్పటడుగులు చాలా వేస్తున్నారు. తప్పటడుగుల వల్ల వాళ్ళు అనుభవించేది పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి, పిల్లలు చదువుకోలేకుండా చాలా భయంకరంగా వాళ్ళ పుట్టిన పిల్లలు అనేక ప్రాబ్లమ్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతున్నారు. అంటే సమాజానికి విరుద్ధంగా పనిచేసే ఒక వ్యక్తులుగా తయారవుతున్నారు. కానీ ఇదంతా కూడా మనము సమాజం మేధావులు. తర్వాత ఇంకోటి చట్టం కూడా ఏంటంటే వాళ్ళకు ఆధారం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనే దృక్పథం ఉంటుంది, కానీ దాన్ని ఎవరూ దాన్ని పాటించరు. ఎందుకంటే ఇది న్యాచురల్ ఒక ఫెనామిన. అది లవ్ కావచ్చు, ఇంకో ప్రేమ కావచ్చు, ఏదైనా లవ్ అనేది ప్రేమ అనేది విశాల దృక్పథంతో ఉండే ప్రేమ కాదు. అది యువకులకు ఉండే ప్రేమ అనేది అది విశాల దృక్పథమైన ప్రేమ కాదు. అది కేవలం అప్పటికప్పుడు అనుభవించి వాళ్ళు ఇంకేమి లేదు చేసుకోవాలి, వాడేం చేస్తాడు వీడు బెగ్గింగ్ అయినా చేసి చేస్తాడనే ఉద్దేశం కొంతమందికి ఉంది. అది ఎంత దుర్మార్గం అంటే ఈ ఇల్లిటరసీని ఇలాంటి జనాలు ఇంకా మన దేశంలో ఉన్నారు. వాళ్ళను మార్చే ప్రయత్నం చెయ్యాలి మనం. అంటే అందరి మీద బాధ్యత ఉంది. అది మారట్లేదు. ఎక్కడ మారుతుంది? ఇప్పటికి కూడా చూస్తే మనకు పావర్టీ అంటే మీరు అకార్డింగ్ టు ఐఎమ్ టెల్ మీరు మళ్ళీ ఎడిట్ చేస్తారు. సో నిజానికి చెప్పాలంటే మనకు చాలా పైకి వెళ్తున్న కంట్రీ. అద్భుతంగా మనం 4వ స్టేజీలో, మనము 3వ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఫైనాన్స్లో ఇవన్నీ ఉంటాయి, కానీ అవి అంత కాదు. అది మొన్ననే నేను చూసినప్పుడు అది ఇంటర్నేషనల్ దాని ప్రకారంగా మనది పావర్టీలో చాలా వెనుక ఉంది. అసలు అన్నం దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు అన్నం కరువు కాలేదు, కానీ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎడారుల్లో, చెట్ల కింద, రోడ్ల పక్క వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇగో మనం ఇప్పుడు మీరు మనం అనుకున్నదే, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, బెగ్గింగ్కు అలవాటు చేయడం. ఎంజీబీఎస్కి నేను జస్ట్ మా వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వెళ్తున్నారంటే బస్సు ఎక్కించడానికి వెడితే ఒక అమ్మాయి సార్ పట్టుమని 25 కూడా ఉండవు, అమ్మాయి 9th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. నేను అడిగాను ఎన్ని నెల అంటే 9వ నెల అమ్మ అంది. చేతిలో చంటి పిల్లాడు ఉన్నాడు, 6 నెలలు కూడా లేవు వాడికి. నేను అడిగాను, ఇలాగే అడిగా, నీకెందుకు నేను నువ్వు అడుగు తింటున్నావు, నేను ఎందుకు నీకు వెయ్యాలి? నీకు నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా, నీ వయసు ఎంత? ఇప్పుడు నువ్వు కన్న పిల్లాడికి 6 నెలలు కూడా లేకుండా నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావు, నువ్వు
అంటే నీకు ఆ మాత్రం తెలియట్లేదా? ఎంత కష్టం అండి. ఇప్పుడు వీళ్ళు కనేసి ఆ పిల్లల్ని ఏం చేస్తారండి? వీళ్ళే అడుక్కునే పరిస్థితిలో ఉంటే ఎలాంటి దేశాన్ని చూస్తున్నాం మనం? దేశానికి సమాజానికి బరువు అవుతున్న ఈ సిస్టాన్ని ఎగ్జాక్ట్లీ నా బాధ అదే మార్చాలి. మార్చడం అంటే ఇప్పుడు మనం చట్టాలు చేస్తుంటామండి. చట్టాలు ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్ని ఉంటాయండి. ఇప్పుడు హైడ్రా ఒకటి ఉంది సపోజ్, హైడ్రా కింద నేను ఎవడో చూడమన్నాడు, పేదవాళ్ళని ఎవడు ప్రోత్సహిస్తున్నాడు. పొలిటీషియన్స్ వల్ల అనేకమైన తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్, నేను ఒక పొలిటీషియన్, మీరేం చేస్తున్నారంటే నేను సరి చేయాలనుకుంటున్నాను, అధికారంలో ఉన్న సరి చేయాలనుకుంటున్నాను. మీరేమో బయట ఉన్నారు, వాడేం చేస్తాడో చూస్తాను నేను, మీరు వెళ్ళి కూర్చోండి, ఇక్కడ గుడిసెలేసుకోండి, ఇక్కడ ఉండండి అని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? పొలిటీషియన్స్. వాళ్ళకి తెలియదు అదే మరి హైడ్రాలో ఈ చెరువు కింద ఉండొద్దని ముందు నుంచే వాళ్ళని నివారించుంటే తప్పేవాళ్ళు. గుడిసెలు వేసుకోవడం తప్పు, అక్కడ నివసించడం తప్పు, అవన్నీ తప్పు. ఆ తప్పులు ఫస్ట్ నుంచి ఎందుకు నేర్పించట్లేదు? ఇలాంటి చట్టంలో ఇప్పుడు మనం అనుకున్నాం, అసలు ఇలాంటి పేదరికంలో ఉన్నట్లు పెళ్లి చేసుకోవద్దు అనేది ఒక చట్టం ఉందా? మనకు లేదు, లేదు అది. అందుకని ఇప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడితే రోడ్డు మీద ఉన్నవాళ్ళు మామూలుగా ఇప్పుడు భిక్షం అడుక్కుంటున్న వాళ్ళు కావచ్చు, అరే వీడు పిచ్చోడు అవి దండండి అంటారు, కొట్టండి అంటారు. కారణం ఏంటంటే మనం అంటున్నాము నువ్వు బ్రతకలేవురా బాబు అంటే నేను ఎలా నీకెందుకు నేను బ్రతుకుతానంటాడు. చట్టం ఏమి లేదు కదా అది. అందుకని ఇది స్వేచ్ఛ. స్వేచ్ఛకు అతి భయంకరమైన స్వేచ్ఛలు ఇచ్చి దేశాన్ని కానీ సమాజాన్ని కానీ సంఘాన్ని కానీ చాలా చాలా వెనుకకు పంపిస్తున్నారు. మనం నాగరికత అనుకుంటున్నాం, సివిలైజ్డ్ అనుకుంటున్నాం, మనం ఎన్నో అనుకుంటున్నాం కానీ ఇది చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి దేశ ప్రగతిని నెట్టేస్తున్నారు. ఇది నిజానికి చెప్పాలంటే రాజకీయవేత్తల వల్ల చాలా వరకు 99% వాళ్ళ వల్ల జరుగుతుంది. 1% 2% ఏంటంటే ఇల్లిటరసీ, పేదరికం, అసమానత, అవకాశాలు ఇవ్వకపోవడం వీటి వల్ల జరుగుతుంది. అవకాశాలు ఇవ్వకపోవడం అంటే బాగా చదువుకున్నవాడు ఎవడో ఉండి కులము మతము కాస్టు కలర్ ఇవన్నీ భేదాల వల్ల ఇవన్నీ తీసేయాలి. తీసేసి ఎవడైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాడిని కరెక్ట్గా ఇప్పటికి కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ ఉద్యోగాల్లో అలాంటి ఇది చూపించట్లేదు.